అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసి ఈ యొక్క రెండవ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ మహాపరిశుద్ధుడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆత్మవర్షం అనే ఈ కూటమిలో ప్రభ, రెండవ దినాన తండ్రి నాయన ప్రభ, సాయంకాలపు ఆరాధనలో తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభ తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ. నిన్నటి దినాన మీరు గొప్ప కార్యాలు మా మధ్య జరిగించారు. అనేకుల హృదయాలు మీరు తాకేరు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభ తండ్రి. ఈ దినం మొదటి సెషన్లో కూడా ప్రభ మీరు అనేకులతో మీరు మాట్లాడారు. మీ దాసుల ద్వారా బలమైన ఆత్మవర్షాన్ని ఇక్కడ కుమ్మరించారు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఇంకను ప్రభ నాయన ఈ సాయంకాల కూటంలో ప్రభ తండ్రి నాయన మీరుండి నడిపించండి ప్రభ తండ్రి నాయన. మీ ఆత్మవర్షాన్ని మెండుగా మా మధ్యన కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రములు ప్రభ తండ్రి నాయన. ప్రభ కొయిర్లో మీరు ఉండండి ప్రభ, ఆరాధనలో మీరు ఉండండి ప్రభ తండ్రి నాయన. బిడ్డలు వేసే స్కిట్స్లో మీరు ఉండండి తండ్రి, నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా మా మధ్యకి ప్రభ నాయన నాయన దైవజనులను ప్రభ నాయన తండ్రి నాయన ఏఆర్ స్టీవెన్సన్ గారిని కూడా మీరు ఈ దినాన నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులు పాడుచుండగా అనేకుల హృదయాల్లో తండ్రి నాయన పట్టి ఉన్న ప్రభ నాయన నాయన ప్రభ బంధకాలను విడగొట్టమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రములు ప్రభ నాయన. శామ్యూయేల్ సుధాకర్ గారు మాట్లాడుచుండగా ప్రభ ఈ దినాన గొప్ప ఆత్మవర్షాన్ని కుమ్మరించండి ప్రభ, అనేకులు మీరు స్వస్థపరచండి ప్రభ, అనేకుల జీవితాలను మీరు బాగు చేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రములు ప్రభ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభ ఒట్టి చేతులతో కాదు కానీ ప్రభ మెండుగా నీ ఆత్మీయ ఆశీర్వాదాలు మోసుకుపోయే కృపను దయచేయండి ప్రభ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారిని సకాలంలో మీరు నడిపించండి. ఈ ప్రాంతాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి నాయన ప్రభ. ఈ ప్రాంతం చుట్టూ మీరు ఆవరించండి. మైక్ ద్వారా ఎంతమంది అయితే ప్రభ మీ యొక్క మాటలు ఆలకిస్తున్నారో ప్రభ నాయన, స్వరం వినబడుతుందో తండ్రి నాయన ప్రభ, వినువారందరి హృదయాల్లో మీరు గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ. నాయన మ్యూజిక్ టీంను మీరు తండ్రి నాయన ప్రభ మీ స్వాధీనంలో ఉంచుకోండి. సౌండ్ సిస్టమ్ను ప్రభ నాయన, ఎలక్ట్రిసిటీని ప్రభ నాయన, ప్రతి విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఈ రాత్రి ప్రభ తండ్రి నాయన ప్రభ మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తుందని వాగ్దానం చెప్పిన నిన్నటి దినం కన్నా ఈ దినం గొప్ప కార్యాలు మా మధ్య జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఈ ఆత్మ వర్షాన్ని ప్రభ మెండుగా నాయన కుమ్మరించమని చిన్న ప్రార్థన వేస్తున్నాం, నడుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొయిర్ వారు వచ్చినట్లయితే పాటలు పాడుతూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా వారితో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం.
పాటల పుస్తకం నుంచి 7వ పాట పాడుకుందాం. సియోనులో నుండి నీవు అనే పాట పాడుకుందాం. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నిద్రపోతున్న అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, చాలా మంది నిద్రపోతున్నారు. ఆమేన్. అందరూ మేము పాటలు పాడుతున్నాడు, మీరు అలా సైలెంట్ కూర్చోవడం కాదు, కానీ మీరు కూడా మాతో పాటు కలిసి ఏకీపించి చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడదాం. సీయోనులో నుండి నీవు అన్న పాట పాడుకుని దేవుని నామానికి మహిమపరచుకుందాం.
వెల్కమ్ మ్యాన్ ఆఫ్ గాడ్ శామ్యుయెల్ తాటికొండ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ గ్రీటింగ్స్ ఇన్ దిస్ మూమెంట్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బ్రదర్. వస్తుండగా చప్పట్లు కొడదు. అలాగే దవిజల్ అరుణ్ కుమార్ గారు కూడా ఈ సమయంలో. ఐ రిక్వెస్ట్ శామ్యుయెల్ గారు టు కమ్ అండ్ షేర్ గ్రీటింగ్స్ ఆన్ దిస్ మూమెంట్. ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్, గ్రీటింగ్స్ అంటే వాక్యమే చెప్పాలి. ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పాలి. 5 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. మనందరం కూడా యేసు రక్తం చేత కడగబడ్డ వారమే. ఆమెన్. సో యేసయ్య మన కోసం చేసింది ఏంటి మనందరికి తెలుసు. What God did on the cross and why he is coming back, yanni manaku telisniye. Chaala saarlu adigithe manam cheppede entante Yesayya manaki rakshana ichchadu, rakshanta paatu aina nitya rajyanni manaki icharu. Gani aa nitya rajyaniki veldaniki manam cheyavalsina prayasam enti adu eppudu aalochinchava? దేవుడు చేయవలసింది చేశాడు. నువ్వు నేను చేయవలసింది ఆయన సొత్తుగా. అది చాలా గమనించాలి మనం. ఎన్నోసార్లు కూటాలకు వెళ్తుంటాం, ఎన్నోసార్లు మీటింగ్స్కి వెళ్తుంటాం, కానీ విశ్వాసిగా నువ్వు ఏం చేయాలి అన్న విషయం నీకు తెలియకపోతే ఆయన రాజ్య వారసుడిగా లేకపోతే ఆయన రాజ్యానికి వారసత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆమెన్. సో బైబిల్లో ఒక మాట ఉంది, గాడ్ హ్యాస్ చోజన్ అస్. ఎంతమంది నమ్ముతున్న మాట, మనందరినీ కూడా దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. హీ హ్యాస్ హ్యాండ్ పిక్డ్ అస్. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడంటే ఎంపిక చేసుకున్నాడు. హీ హ్యాస్ చోజన్ అస్. ఆ వాక్యం ఏం చెప్తుందంటే చోజన్ అండ్ ప్రెషస్ ఆఫ్ గాడ్. దేవుని చేత ఏర్పరచబడి అమూల్యమైన వారమే అని. చాలాసార్లు మనకు మనమే తక్కువ అంచనా వేసుకుంటుంటాం. ఆయన సొత్తుగా దేవుడు మనల్ని ఎంపిక చేసుకొని మనం ఆయన దృష్టికి విలువైన వారమేని బైబిల్ చెప్తుంది. ఆమెన్. సో ఇక్కడ గాడ్ హ్యాస్ చోజన్ అస్. ఎంపిక చేసుకోవడంతో పాటు ఏం చేశాడంటే దేవుడు మనల్ని వేరు చేశాడు ఈ లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, పాత రోత బ్రతుకు నుంచి. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం. వేరు చేయడం కాకుండా ఆయన ఏం చేశాడంటే మనల్ని పరిశుద్ధపరచుకున్నాడు. హి సాంక్టిఫైడ్ అస్. ముందు ఎంపిక చేసుకున్నాడు, తర్వాత లోకం నుంచి, పాపం నుంచి, పాత స్నేహాల నుంచి, పాత బ్రతుకు నుంచి, పాత అలవాట్ల నుంచి దేవుడు నన్ను వేరు చేసుకున్నాడు. వేరు చేసుకోవడమే కాకుండా మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు. పరిశుద్ధులుగా చేసుకోవడంతో పాటు ఆయన కొరకు స్వకీయ జనాంగంగా మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు సిలువలో చేసిన కార్యం అది. ఏదో చనిపోయాడు, లేచాడు, అదొకటే మనకు తెలుసు. బట్ హీ హాస్ డన్ సో మచ్ ఫర్ అస్. బదులుగా మనమేం చేయాల్సినా మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక 4 పనులు మనం చేస్తే చాలు. చాలా కష్టమైన పనులు కాదు, చాలా సులభమైన పనులే. అది దేవుని కృప కింద మనం ఉండి దేవుని కృప మీద ఆధారపడితే ఆ 4 చేయడం చాలా సులభమైన పని. అవన్నీ వాక్యాల్లో ఉన్న మాటలే. మొదటది ఏదంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికే వారంగా ఉండి బదులుగా మనం రుణం చెల్లించుకోగలము. పాటలు పాడుతుంటాం కదా, నీ రుణం ఎలాగా తీర్చుకోవాలో తెలియదు ప్రభా. సో ఇలా చెల్లించుకోవచ్చు. ఎలాగా? మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం ద్వారా. రెండోదిగా క్రీస్తు యేసుకి కలిగిన మనసు మీరును కూడా కలిగి ఉండు. యేసయ్యని పెద్ద బోధించక్కర్లా. ఈ 4 విషయాలు చేస్తే బైబిల్ మొత్తం చేసిన దానివే, చేసిన వాడివే. హల్లెలూయా. రెండోదిగా మనం ఏం చేయాలి? ఆయన యేసు క్రీస్తుకి కలిగిన మనసు మనం కూడా ధరించుకోవాలి. మూడోదిగా దేవుడికి కావాల్సింది ఏంటంటే
ఈ లోకంలో ఉన్న వాటిని కానీ లోకాన్ని కానీ ఏం చేయకూడదు అంటున్నాడు? ప్రేమించకూడదు. కష్టమైనయా సులభమైనయా? చాలా కష్టం పాస్టర్ గారు అంటే నువ్వు ఇంకా రక్షణ పొందలేదని దాని అర్థం. చాలా కష్టమైన మాటలు మీరు చెప్తున్నారు అంటే దేవునితో నీకు సత్సంబంధం ఇంకా ఏర్పాటు చేయలేదని దాని అర్థం, ఏర్పడలేదని దాని అర్థం. మూడోదిగా ఏం చేయాలంటే ఈ లోకాన్ని కానీ లోకంలో విషయాలు కానీ ప్రేమించకూడదు. హల్లెలూయా. నాలుగోదిగా నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే ఇతరులు నీకు ఏమి చెయ్యాలని కోరుతున్నావో నువ్వు కూడా ఇతరులకు అదే చెయ్యు. ఇదంతా దేవుని కృప ఉంటేనే మనం చేయగలమండి. ఇఫ్ యు ఆర్ టోటలీ డిపెండెంట్ అపాన్ గాడ్స్ గ్రేస్, యూ కెన్ డూ ఆల్ దిస్ ఫోర్ వర్సెస్. ఇలా నాలుగు కూడా దేవుని వాక్యాలే అయ్యి, నేనేదో మర్మాలు చెప్పట్లేదు మీకు, సత్యాలు వాక్యం ఉన్న సత్యం మీకు చూపెడుతున్నాను. సో దేవుడు మన కొరకు ఏం చేశాడు, మనం బదులుగా దేవునికి ఏం చెల్లిస్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా, ఎన్ని కూడికలకు వెళ్ళినా కూడా మనకు మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఈ నాలుగు విషయాలు దేవుడు నా కోసం చేశాడు, నన్ను ఎంపిక చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధపరచుకున్నాడు, అంతేకాకుండా నన్ను ఆయన కొరకే ప్రతిష్ఠించుకున్నాడు. కాన్సిక్రేషన్ ఈజ్ అ వెరీ ప్రెషస్ వర్డ్ ఇన్ ద బైబుల్. సో ఈ నాలుగు నువ్వు గుర్తెరిగితే ఈ నాలుగు చేయడం ఈజీయే దేవుడికి. హల్లెలూయా. ఎందుకంటే మొదట చెప్పాను ఏంటది, ఆయన కొరకు నువ్వు ఏం చేయాలి, ఈ లోకంలో ఉన్న వాటిని కానీ లోకాన్ని కానీ ప్రేమించొద్దు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. మూడోదిగా నేను చెప్పిన మాట. సో ఈ అన్ని ఈ నాలుగు నువ్వు చేయగలిగితే ఇతరులు నీకేం చేయాలని కోరుతావో నువ్వు కూడా అదే చెయ్యు. ఈ నాలుగు మాటలు మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చక్కటి విషయాలు తెలియజేసిన శామ్యుయెల్ మాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి అన్న స్టీవెన్స్ అన్న వచ్చేస్తున్నాడు ఆల్రెడీ నేను పిలకు ముందే. వెల్కమ్ మ్యాన్, సారీ టు ట్రబుల్ యు. మరొక ఎస్ లాస్ట్కి చేరింది, మూడు ఎస్ఎల్ నిన్న చూసాం మనం. సో ఎస్ బాండ్ అనేది మళ్ళీ ఫామ్ అయిపోయింది. ఈ సమయంలో అమేజింగ్ క్రైస్ట్ చర్చ్ యూత్ వారు వచ్చి ఒక స్కిట్ చేస్తారు, తదుపరి స్టీవెన్సన్ గారు ప్రత్యేకమైన పాటలతో మనల్ని అందరినీ కూడా కీర్తనలు పాడి ఆనందం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఋతు ప్రార్థన అక్కడ ఉంది. రేపు అన్నమాల ఇంట్లో ప్రేయర్ ఉంది, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, సాటర్డే నుంచి యూత్ మీటింగ్ ఉంది, సండే మనకి స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఒక ఉంది. సరే అయితే వెళ్దాం, ఖచ్చితంగా కలుద్దాం. ఏసే, ఈ రోజు నుంచి నా కాలేజ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఏసో. ఎటువంటి శోధనలో పడుకుంటా, ఎటువంటి పాపంలో పడుకుంటా మీరు నాకు తోడుగొండమని కోరుచున్నాను ఏసే. ఆమేన్. అమ్మా కాలేజ్కి వెళ్తున్నానమ్మా. ఏ హాయ్, ఐఎమ్ లిఖితా రాజ్. హాయ్. నీ పేరేంటి? నా పేరు ఋతు. అవునా, ఏంటి క్లాసెస్కి 1 వీక్ తర్వాత వచ్చావు? కౌన్సిలింగ్కి లేట్ అయ్యింది సో అందుకే లేట్గా వచ్చాను. అవునా, ఓకే ఓకే. ఏ హాయ్ లిక్, ఎవరి అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది? మన క్లాస్లో కొత్తగా జాయిన్ అయింది, తన నేమ్ రూత్. ఓకే, పద వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు, ఒకసారి నీ నంబర్ ఇవ్వా, తీసుకో. ఓకే, ఈరోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్. బాయ్. ఎస్ఏ అన్న ఆయన ఈరోజు అంతా తోడుగొండి నా కాలేజ్ కది క్షేమంగా వెళ్ళగా సహాయం చేయి. ఆమె ఏంటి ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఎవరు? ఏ హాయ్ రూత్,
హాయ్. రేపు షాపింగ్కి వెళ్దామా? రేపు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, నేను రాలేను. ఒక్కసారికి వచ్చేయచ్చు కదా? ఏమనుకోకు, రాలేను. మనీ కోసం ఏమైనా ఆలోచిస్తున్నావా? లేదు లేదు. మేము పెడతాం, అలాంటి ఫ్రెండ్షిప్లో ఏమి ఉండకూడదు. వావ్, వద్దు, కానీ ప్రేయర్కి వెళ్తాను. సరే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తావు కదా? షూర్గా. ఓకే, బాయ్. బా, నాకు ఎంత మంచి ఫ్రెండ్స్ దొరికారు. ప్రైజ్ ది లార్డ్. ప్రే చేసుకో. ఈసారికి నేను చేయను, కానీ మీరు ఎవరో ఒకరు చేసేయండి. ఏసయ్య, ఈ గుడికిలో మాతో ఉన్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రుతు, కాలేజ్కి వెళ్ళావు కదా, బాగుందా కాలేజ్? బాగుంది, సూపర్గా ఉంది. ప్రార్థన చేసుకుంటున్నావు కదా? చేసుకుంటున్నాను, రోజు చేసుకుంటున్నాను. సరే సరే, బాయ్. ఎప్పుడు ప్రేజ్ లోడ్ అనేది బాగానింది కదా? హాయ్ రుతు. హాయ్. రేపు బయటకు వెళ్దామా? రేపు నాకు యూత్ మీటింగ్ ఉంది, రావడం కవదు. బా, యూత్ మీటింగే కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు యూత్ మీటింగ్కి. రాను. రా ప్లీజ్, ఒక్కసారికి. సరే, నీకోసం వస్తాను. ఓకేనా? అయితే బాయ్. బాయ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రంలో దేవా, మహాగణుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, యవనస్తుల కోడుకలో ప్రభా, మీరు తోడే ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసై నామంలో అడిగి వడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అరుణ, రూతు రాలేదేంటి? రాలేదు పాస్టర్ గారు. నిన్న ప్రేయసలకి రాలేదు, ఈరోజు యూత్ మీట్ కూడా రాలేదు, ఎందుకు? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను పాస్టర్ గారు. సరే. అవును, రూత్ ఏంటి ఇంకా రాలేదు, ఆగు, ఫోన్ చేస్తాను. హలో రూతు. హలో రూత్. చెప్పు అరుణ. ఈరోజు సండే కదా, మీటింగ్ ఉంది, మర్చిపోయావా? సండే వస్తాను ఖచ్చితంగా. నిన్న యూత్ మీటింగ్ కూడా రాలేదు కదా, తప్పకుండా వస్తావు కదా? ఖచ్చితంగా వచ్చేస్తాను. సరే, అయితే చర్చిలో కలుద్దాం. సరే సరే. హలో. హలో రుతు. చెప్పు స్వీటీ. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈరోజు సండే కదా, చర్చ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సండేనా? అయి, నేను ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ తీసాను మన కోసం. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్సా? వద్దు, సండే సండే సండే, నేను చర్చ్కి వెళ్ళిపోవాలి. అబ్బా, సండేనే కదా, చాలా సండేస్ ఉంటాయి సంవత్సరంలో, రావచ్చు కదా ఒక్క సండేకి, ఏమైపోతుంది? మూవీయా చర్చ్? చాలా బాగుందంట సినిమా, చాలా బాగుందంట, అందరూ అంటున్నారు, వెళ్ళాం పదా. అందరూ బాగుంది అంటున్నారా? కొత్త సినిమా రుతు. సరే, ఒక్కసారికి వచ్చేస్తాను. సరే, అయితే 2 మినిట్స్లో రా, వచ్చేసాయి. సరేనా? ఖచ్చితంగా. బాయ్. సినిమా చాలా బాగుంది కదా, హీరోయిన్ డ్రెస్ అయితే ఇంకా సూపర్గా ఉంది, ఇయర్ రింగ్స్, చెప్పులు అన్నీ బాగున్నాయి, నాకు బాగా నచ్చేసాయి. రూతేనా? రూతు. చెప్పారు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, చర్చికి ఎందుకు రాలేదు? సినిమాకి వెళ్ళాను, చాలా బాగుంది. రూతు, నువ్వు సినిమాకి వెళ్ళావా? సినిమాయే కదా. రుతు, మనం క్రైస్తవులం రుతు, మనం సినిమాకి వాటికి వెళ్ళకూడదు. ప్లీజ్ స్టాప్. ఓకే, సినిమాకి ఇట్లకి ఏంటి? అది కాదు రుతు, అయినా నువ్వు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నావు? వాళ్ళు ఏమనేది చెప్తున్నారు, ప్లీజ్, వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు నాకు. అది కాదు రుతు. అసలు వినదు, రేపు మీకు కూడా టికెట్లు తీసాను, చాలా బాగుంది, మనం ముగ్గురు వెళ్దాం, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా కూడా అది. ఓకేనా? ఫోన్ చేస్తాను. వచ్చాను. ఏంటి మీ ఫ్రెండ్స్ అంత పద్ధతిగా, చేతిలో బైబిల్, అది మీ ఫ్రెండ్స్ ఏంటి అలా ఉన్నారు? వాళ్ళు అంతేలా, ఎప్పుడు దేవుడు ప్రేయరు, దేవుడు ప్రేయర్ అనుకుని ఉంటారు. వాళ్ళ సంగతి మనకి ఎందుకని, రేపు కాలేజ్లో కలుద్దాం. ఓకేనా? బాయ్. మనం చూసింది రూతేనా? అవును రబ్గా, మనం చూసింది రూతే. ఇన్నాళ్ళు తనే బలంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేది, కానీ ఇప్పుడు తప్పిపోయింది. మనం ఏం చేయలేం, కానీ కనీసం మన మీటింగ్స్ జరుగుతున్నాయి కదా కావేరి కళ్యాణ మండపంలో, మనం రూతుని తీసుకెళ్దాం. తీసుకుని వెళ్తే దేవుడైనా తను మారుస్తారు. రుతు, రుతు. రండి అరుణ, లోపలికి రండి. రుతు, మన చర్చ్ మీటింగ్స్ మర్చిపోయావా? చర్చ్ మీటింగ్సా? నువ్వు నిన్న కనిపించలేదు నాకు. నాకు బోల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చర్చ్ ఇలాంటివి ఏం నాకు చెప్పదు ప్లీజ్. ఓకే. అయ్యో కాదు రుతు, మార్నింగ్ 2 సెషన్స్ అయ్యాయి, చాలా బాగున్నాయి. నిన్న నాకు మార్నింగ్ బోల్డ్ పనులు అయ్యాయి, సినిమాకి వెళ్ళాను,
మూవీస్కి వెళ్ళాను అన్నట్లకి చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఋతు ఈ రోజు ఈవినింగ్ సెషన్ చాలా బాగుంటుంది. ప్లీజ్ 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 మీటింగ్స్ ఇలాంటివి అని చెప్పి నా టైం వేస్ట్ చేయదు. ఈ ఒక్కసారికి అసలు ఒక్కసారికి ఒక్కసారి రావచ్చు కదా ఋతు? రానా అసలు రాను ప్లీజ్, నాకు బోల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ఒక్కసారికి ఋతు, ఈ ఒక్కసారికి. సరే మీకోసం వస్తా. ప్రెజర్ పాశం గారు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏంటిది కళ్ళు మూసుకొని యాక్టింగ్ చేస్తుంది బాబో? ఇది ఇంకో ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏంటి అందరు కళ్ళు మూసుకున్నారు? హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఓవర్ యాక్షన్? ఇంకా ఎంతసేపట్లో అవుతుంది? టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏమి డ్రెస్ చాలా బాగుంది. ఏంటి ఏసే కనిపిస్తున్నారు నాకు? ఏసే లాగే ఉన్నారే. నన్ను క్షమించండి ఏసయ్య, మీ వైపు కూడా చూడలేకపోతున్నాను ఏసయ్య. ఏసయ్య నా పాపాలన్నీ నీ ముఖంలో కనిపిస్తున్నాయి ఏసయ్య. ఏసయ్య నేను ఎంతో ఘోర పాపిని ప్రభు. ఏసయ్య నిన్ను విడిచిపెట్టి నాయన ఈ లోకంలో కలిసిపోయిన ఏసయ్య, నన్ను క్షమించండి ఏసయ్య, నన్ను క్షమించండి, ఈ పాపిని క్షమించండి ఏసయ్య. దేవా నీ ముఖాన్ని కూడా చూడలేకపోతుంది. ఈ స్నేహాన్ని విడిచిపెట్టేస్తాను, మీ వైపే ఇంకో వస్తాను ఏసయ్య. ఇంకెప్పుడు మిమ్మల్ని విడిచిపోను ఏసయ్య, మీ సాక్షిగా ఉంటాను ఏసయ్య. క్షమించండి ప్రభు నా తప్పులని ఏసయ్య. పాశ్రం గారు నాకు ఏసయ్య కనిపించారు. దేవుని దర్శించాడమ్మా, దేవుని కొరకు గొప్ప సాక్షిగా ఉండు. ఖచ్చితంగా పాశ్రం గారు. ప్రస్తుతలోడు మూవీ చాలా బాగుంది కదా, ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం కదా మూవీని. ఎంజాయ్ చేసాం కానీ ఇదే నా జీవితం అంటే శాంతి సమాధానం లేని జీవితం. ఎంత లోటుగా ఉందో, ఇంకా ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఏమీ లేదు, ఈ జీవితం కోసమే ఆలోచిస్తున్నాం. నేను కూడా మీకు అదే చెప్దామని వచ్చాను. నిన్న నేను చర్చ్ మీటింగ్కి వెళ్ళాను, మళ్ళీ దేవుడితో పట్టుబడాను. నిజమైన సంతోషం, వినండి వినండి ఒక్కసారి వినండి, నిజమైన సంతోషం ఏసేలోనే ఉంది. శాంతి సమాధానం మన జీవితానికి అర్థం ఏసేలోనే ఉంది. అట్లీస్ట్ నువ్వేనా విను. మీ దేవుడు నన్ను అంగీకరిస్తాడు ఖచ్చితంగా. ఎవరినైనా నిజమైన ఆనందం దొరుకుతుందా? నిజంగా ఆనందం దొరుకుతుంది. నన్ను కూడా నీతో తీసుకెళ్ళవా? ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను రను, మా చర్చికి తీసుకుని వెళ్తాను నిన్ను. మా పాశ్రం గారు అది ప్రే చేస్తాను నీకోసం బలంగా. పాశ్రం గారు, పాశ్రం గారు, పాశ్రం గారు తిను, నా ఫ్రెండ్ అంకిత ఏసఐ కోసం చెప్పాను. ఏసఐ కోసం ఇంకా తెలుసుకోవాలనుకుంటుంది, ప్రే చేయండి. ఎందుకంటే నేను చూసి చాలా సంతోషపడుతున్నాను. దేవుడు భక్తి నుండి తొలగిపోయి మరలా దేవునితో వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి, అంతేకాకుండా మీ స్నేహితురాలను కూడా తీసుకొచ్చావు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. దేవుని కొరకు మీరిద్దరు సాక్షిగా అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించండి. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఖచ్చితంగా. అది ప్రార్థన యొక్క శక్తి అయి ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రత్యక్షత అనుగ్రహించాడు. అందుకనే యవ్వనులు దర్శనాలు చూస్తారని, వృద్ధులు కలలు కంటారని బైబిల్ తెలియజేస్తుంది. మోర్ ప్రేయర్, మోర్ రెవల్యూషన్స్. ఆమెన్. తను కేవలం రక్షించబడమే కాకుండా మరొకరు తీసుకుని వచ్చింది. ఈ స్కిట్ ఆధారంగా రేపు ఎంతమందిని తీసుకొస్తారో మేము మిమ్మల్ని చూస్తాం. ఓకే, సరే. ఇప్పటికీ చాలా సమయం అయింది, చాలా సంతోషం. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే నిన్న స్పీకర్స్ రాకుండా స్కిట్ వేయించారు మా చేత. స్పీకర్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని మేము స్కిట్ వేస్తామని చెప్పారు, అది పాట పాడతాం అన్నారు. సో మరి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం. ఈ సమయంలో మరి రెండింటిని ఎదురు చూస్తున్నారు చాలామంది. నిన్న ఎప్పుడో ప్రీఫిక్స్గా మరో ప్రోగ్రామ్ ఆయన ఫిక్స్ చేసుకున్నారు, లేకపోతే మా దగ్గరికి వచ్చేవారు. ఇదేనం ఉదయమే ఉండాలి, కొన్ని కారణాల వల్ల రాత్రి ప్రోగ్రాం లేట్ అవ్వడం వల్ల మరి ఈ సమయంలో మొత్తానికి చాలా ప్రయాసపడి చాలా దూరం నుంచి మన మధ్యలోకి మనల్ని ప్రేమిస్తూ ప్రతి సంవత్సరం ఆయన వస్తున్నారు. మనందరికీ తెలుసు
సుపరిచిత గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారిని ఈ సమయంలో చక్కటి పాటలు పాడి ప్రభుని మహిమపరచాలని ఆహ్వానిస్తున్నాం. ఆయన వస్తుండగా మనందరూ కూడా చప్పట్లు కొడదాం. వెనీస్ క్రిస్తునామలో సింఫనీ గాస్పల్ టీం తరపున మీకు అందరికీ సాయంకాలపు శుభాలు. ఆలస్యమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కొత్త సంవత్సరంలో మొదటి నెలలో ఈ విధంగా మరలా మనం కలుసుకోవడం, సహవాసం చేయడం, దేవుని నామాన్ని గానం చేయడం, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన ఆధిక్యత, మరి మమ్మల్ని ప్రేమించి మరలా మా దగ్గరకు వస్తున్నారు అని శ్రీకాంత్ గారు చెప్పారు. అసలైన మాట ఏంటంటే నన్ను ప్రేమించి మళ్ళా నన్ను పిలుస్తున్నారు. ఎందుకంటే ఒక బాండ్ ఏర్పాటు చేశారు, ఎస్ బాండ్ అని మీకు తెలుసు. కానీ బాండ్లో ఎవరిని కూడా మార్చే ఆలోచన ఆయనకు లేదు. మేము కూడా మరి పరిచర్యలో మేము దీవించబడుతున్నాం, సంతోషిస్తున్నాం. కనుక మరలా వారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నాం. కనుక చాలా స్థలాలకు మేము వెళ్తాం, చాలామంది పిలుస్తారు. మరి కొంతమంది దగ్గర డ్యూటీ చేసి వచ్చేస్తాం, తర్వాత వాళ్ళ గురించిన ఆలోచన ఉండదు. కొంతమందిని గురించి తలనొప్పితో బయటకు వస్తాం, ఎందుకంటే అక్కడ ఉన్న దినాల్లో వాళ్ళు బాగా విసిగిస్తారు మమ్మల్ని. కానీ కొంతమందితోనే ఒక చక్కని అనుబంధం ఏర్పాటవుతుంది. కనుక మరలా ఆ స్థలాలకు వెళ్ళడానికి మేము ఇష్టపడతాం. కనుక అలాంటి లిస్టులో అది శ్రీకాంత్ గారు ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. కనుక అభిమానులైన మీ అందరిని మళ్ళీ చూడడం సంతోషం. మనకున్న సమయంలో కొన్ని పాటలు పాడి ప్రభువును మహిమపరుద్దాం. నిన్ను స్తుతించుదాం దేవా, నిన్ను ఘనపరిచేదాం ప్రభువ. నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నే పాట పాడదాం. ఏ రూపము నాకు లేకముందే
చూసినది నీవే, నిన్ను స్తుతించేదం దేవా, నిన్ను ఘనపరచేదం ప్రభువా, నిన్ను స్తుతించేదం దేవా, నిన్ను ఘనపరచేదం ప్రభువా. Thank you.
నైనా నిలుంగిపోకుండా బాధల యందు నే దూరం కాకుండా చింత నిలిచావు చేయి పట్టావు ధైర్యపరచావు వెన్ను తట్టావు పచ్చిక ఉన్న చోట నన్ను నిలిపావు శాంతి నీల ఊట నాకై పంపావు దేవ వందనమయ్యా స్తుతి ఎంతు యేసయ్యా ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా కొత్త వత్సరం అనుగ్రహించిన దయ కిరీటం అలంకరించిన దేవ వందనమయ్యా స్తుతి ఎంతు యేసయ్యా ధవళవర్ణుడా రూపించు నీవలే పరిశుద్ధుడా దర్శించు నన్ను ధవళవర్ణుడా రూపించు నీవలే పరిశుద్ధుడా నీరాక కొరకు నన్ను సిద్ధపరచు నీరాక కొరకు నన్ను సిద్ధపరచు ఏ లోపమోలేని యేసయ్యా నీలాంటి వాడెవడు లేడయ్యా ఏ లోపమో లేని యేసయ్యా నీలాంటి వాడెవడు లేడయ్యా రెండు లైన్లు పాడండి ఏ లోపమో లేని యేసయ్యా నీలాంటి వాడెవడు లేడయ్యా ఏ లోపమో లేని యేసయ్యా నీలాంటి వాడెవడు ఏ లోపమో లేని యేసయ్యా నీలాంటి వాడెవడు లేడయ్యా దర్శించు నన్ను ధవళవర్ణుడా రూపించు నీవలే పరిశుద్ధుడా దర్శించు నన్ను ధవళవర్ణుడా రూపించు నీవలే పరిశుద్ధుడా నువ్వు మాట సెలవిచ్చిన చాలయ్యా శీఘ్రముగా స్వస్థత కలుగునయ్యా నువ్వు మాట సెలవిచ్చిన చాలయ్యా శీఘ్రముగా స్వస్థత కలుగునయ్యా జీవాధిపతివైన ఓ యేసయ్యా జీవాధిపతివైన ఓ యేసయ్యా నీ సాక్షిగా నిలిచి కృప నిమ్మయ్యా నీ సాక్షిగా నిలిచి కృప నిమ్మయ్యా ఏ లోపమో లేని యేసయ్యా నీలాంటి వాడెవడు లేడయ్యా దర్శించు నన్ను ధవళవర్ణుడా రూపించు నీవలే పరిశుద్ధుడా దర్శించు నన్ను ధవళవర్ణుడా రూపించు నీవలే పరిశుద్ధుడా
ప్రేమతో పిలిచిన చాలయ్యా, లోకముపై ఆశలు తొలగునయ్యా. నువ్వు ప్రేమతో పిలిచిన చాలయ్యా, లోకముపై ఆశలు తొలగునయ్యా. స్వర్గాధిపతివైన ఓ యేసయ్యా, స్వర్గాధిపతివైన ఓ యేసయ్యా, గడవరకు సహించే బలమిమ్మయ్యా, గడవరకు సహించే బలమిమ్మయ్యా. ధవళవర్ణుడా రూపించు నీవలె పరిశుద్ధుడా, దర్శించు నన్ను ధవళవర్ణుడా రూపించు నీవలె పరిశుద్ధుడా. నీరాక కొరకు నన్ను సిద్ధపరచు, నీరాక కొరకు నన్ను సిద్ధపరచు. ఏ లోపములేని యేసయ్యా, నీలాంటి వాడెవడు ధవళవర్ణుడా రూపించు నీవల పరిశుద్ధుడా, దర్శించు నన్ను ధవళవర్ణుడా రూపించు నీవలే పరిశుద్ధుడా. కంటికి రెప్పలా కాపాడి పరమ తండ్రివి నీవు, ఒంటరిగా నన్ను ఏనాడు విడిచువాడవు కావు. రక్షక నా యేసయ్య, దేవుని కాపుదల భద్రత జ్ఞాపకం చేసుకుని రాసిన పాటేది. కొన్నిసార్లు మనకు బాగా భయం వేసినప్పుడు పాటలు మనల్ని ఆదరిస్తాయి. మనం ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, మనం ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉన్న ఒక్క స్ట్రీట్లో అయితే టప్పని ఆరిపోయింది అనుకోండి, అప్పుడు మనం పాట ఎత్తుకుంటాం మనకు తెలియకుండానే. లేదు ఇంట్లో ఎవరు లేరు, అసలే భయం భయంగా ఉన్నాం, సడన్గా కరెంటు పోయింది, అప్పుడు కూడా పాట ఎత్తుకుంటాం. అంటే ఎందుకు పాట ఎత్తుకుంటాం అంటే, మనకు తెలియకుండానే పాట పాడుతున్నప్పుడు ఎవరో మనిషి తోడున్నట్టుగా ధైర్యం వస్తుంది. ఎందుకంటే పాటలో ఉన్నది దేవుని మాట కనుక దేవుని వాగ్దానాలు గుర్తొస్తాయి. దీంట్లో ఆకాశానికి ఎక్కిన అక్కడ నీ ఉన్నావు, సాగర జలముల మధ్యను ఉన్నా నేనని అన్నావు అనే రెండు లైన్లు ఉన్నాయి మొదటి చరణంలో. అవి ఎక్కడ రాశానో తెలుసా? నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కాను. అసలే విమానం ఎక్కేముందు కొంచెం భయం భయంగా ఉంటుంది మామూలుగా మొదటిసారి ఎక్కేటప్పుడు. కనుక అది పైకి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, అలాగే ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా కొంచెం గుండెలు జారి గల్లంతైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కనుక మొదటిసారి విమానం ఎక్కి భయం భయంగా విమానంలో ఉన్నప్పుడు పైకి వెళ్ళి చూస్తూ ఉంటే, పైన ఆ కిటికీకి పక్కన నిలబడి కూర్చొని చూస్తూ ఉంటే ఆకాశం కనబడుతుంది. అది ఒక సముద్రం మీదుగా, అది కింద ల్యాండ్ అయ్యే ముందు కొంచెం కింద నీళ్లు కనబడుతున్నాయి. అమ్మో ఇప్పుడు కానీ రోడ్డు మీద కారుకి ఏదైనా బ్రేకులు ఫెయిల్ అయినా ఇంజిన్ ఫెయిల్ అయినా కనీసం గోడ పక్కన గుద్దుకొని ఆగిపోద్ది, ఇక్కడ కానీ ఏదైనా ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని భయం వేసింది ఒక క్షణం. అప్పుడు రాశాను పాట, ఆకాశానికి ఎక్కిన అక్కడిని ఉన్నావు, సాగర జలముల మధ్యన ఉన్నా నేనని అన్నావు. మన మీదకి దేవుని పిల్లలుగా మన మీదకి ఏదైనా ఆపద రావాలి అంటే మనకు ముందున్న దేవుణ్ణి దాటుకొని రావాలి. హల్లెలూయా. ఆయన అక్కడ అడ్డం నిలబడతాడు కదా మన మీదకి ఆపద రాకుండా. నాకు సంపూర్ణ సంఖ్య యాక్సిడెంట్లు జరిగినాయి. సంపూర్ణ సంఖ్య అంటే 7 యాక్సిడెంట్లు మొన్న రీసెంట్గా ఒక 2 నెలల క్రితం అక్టోబర్లో జరిగిన యాక్సిడెంట్ 7వ యాక్సిడెంట్. దాని తర్వాత కూడా మళ్ళీ చిన్నది జరిగింది అనుకోండి. అసలు ఈ మధ్య యాక్సిడెంట్ అయితే చెప్పుకోవట్లేదు బయటికి, చెప్తే ఎటకారం అయిపోతుంది జనాలు, కానీ చెప్పుకోవట్లేదు నేను. ఎందుకన్నా 7వ యాక్సిడెంట్ చాలా భయంకరమైన యాక్సిడెంట్. అర్ధరాత్రి 1 గంటకు ఇక్కడ హిందూపూర్లో పరిచయం ముగించుకొని మేము బయలుదేరి, కారులో నాతో పాటు ఇంకో 4 ఉన్నారు. వెళుతున్న కారు ఉదయం 5 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఒక గోతిలోకి దిగి, గోతి పక్కనే ఉన్న గట్టెక్కి
ఆ గట్టు మీదకి వచ్చిన తర్వాత గట్టు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి అది గాలిలోకి లేచి హాలీవుడ్ లెవెల్లో లేచి మళ్ళీ ఎల్లకిలా పడింది కారు. మొదటి 6 యాక్సిడెంట్లు కూడా టైర్లు కిందే ఉన్నాయి. మరి ప్రతిసారి ఒకే రకంగా ఎందుకని, ఈసారి కొద్దిగా స్టైల్ మార్చింది, ఈసారి టైర్లు పైకి వెళ్ళినాయి. అంటే గాలిలోకి లేచి వెల్లకిలా పడిన కారులో నుంచి కారులో ఉన్న 5 వాళ్ళంతటా వాళ్ళు బయటకు వస్తారని ఎవరనుకుంటారు, అనుకోరు కదా. కానీ మేము వచ్చాం, అందులో నేను ఒక ప్రత్యక్ష సాక్షిని, ఇక్కడ ఒకడు ఉన్నాడు. కనుక ఏ ప్రమాదం లేకుండా ఇక్కడ కూడా ఉన్నాడు, ఒక బక్క ప్రాణి కూడా ఉన్నాడు. మాకు మేమే బయటకు వచ్చాం ఎవరి సహాయం లేకుండా. లోపల ఉన్న 5 ఎవరికి కూడా ఒక చిన్న గీత కానీ, ఒక ఎముక విరగడం కానీ, ఒక గాయం కానీ జరగలేదు. కానీ కారు టోటల్ లాస్లో వెళ్ళిపోయింది. టోటల్ ఇంకా రిపేర్కి పనికి రాకుండా కారు లాస్ అయ్యాం. కానీ మాకున్న ఏది కూడా, చిన్న శరీర అవయవాలు కూడా మేము లాస్ అవ్వలేదు. అల్లెలూయా చెప్పండి. అంటే మీరు అవాక్ అయ్యారు నాకు తెలుసు. తర్వాత యాక్సిడెంట్ అయినా మొట్టమొదట ఒక 2 రైతులు అట్ట వెళ్తున్నారు, పొద్దుటే పనుల కోసం వెళ్తున్నట్టున్నారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి మేము పక్కన నిలబడి ఉన్నాం అప్పటికే. వాళ్ళు వచ్చి కింద కారుని ఇలా కింద నుంచి ఇలా చూస్తున్నారు చుట్టూ. ఏంటి అని అడిగాం. ఆ లోపల ఎవరిన ఉన్నారేమోనని అని, ఎవరు లేరు అన్నాం. ఎక్కడికి వెళ్ళారు, హాస్పిటల్కి తీసుకెళ్లారా అన్నారు. లేదు మేమే అన్నాం. అంటే వాళ్ళు ఒక క్షణం అలాగ మౌనంగా ఉండి తర్వాత ఒక ఆయన అన్నాడు, అందులో మీ దేవుడు ఎవరో కానీ మీ నెత్తి మీదకి కూర్చున్నాడే, ఈ ప్లేస్లో యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఎవరో బతికి పట్టగట్టలేదు, మీరే మొట్టమొదటి వ్యక్తులు అన్నాడే. అది యాక్సిడెంట్ జోన్ అని రాస్తుంది అక్కడ. కనుక అంత అద్భుతం దేవుని కాపుదల భద్రత జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మాకే నమ్మబుద్ధి కాదు, ఇప్పటికి కూడా దాంట్లోంచి ఎలా బయటకు వచ్చామని ఆలోచిస్తే మాకు అర్థం కాదు. ఆ యాక్సిడెంట్ వల్ల మరి దైవజనులు శామ్యూల్స్ సుధాకర్ అయ్య గారి దగ్గరికి మేము ఒక కార్యక్రమంలో ఆల్బమ్ రిలీజ్ చేయడానికి వెళ్ళాలి, అక్కడికి కూడా మేము వెళ్ళలేకపోయాం. కనుక ఆ కాపుదల మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత మన హృదయాల్లోంచి మన బయటికి రావాలి. మన కార్లు నడిపే డ్రైవర్లు అనేక సార్లు నిద్రపోయి మన ప్రమాదాల్లోకి నడతారు, కానీ ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగా నన్ను ఏనాడు విడుచువాడవు కావు. కంటికి రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగా నన్ను ఏనాడు విడుచువాడవు కావు. రక్షక రక్షక నా యేసయ్యా, కంటికి రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగా నన్ను ఏనాడు విడుచువాడవు కావు. కోటగా ఉండి భద్రపరచుచున్నావు,
సమీపమగు ఆపదకు అడ్డు నిలుచుచున్నావు రక్షక నా యేసయ్య. ఒకసారి కుర్చీలో పైకి లేపాడండి. రక్షక రెప్పల కాపాడే పరమ తండ్రివి నీవు, ఒంటరిగా నన్ను ఏనాడు విడుచువాడవు కావు. మరి ఈ సభ్యుల్లో మీకెంత అక్కడ చెప్పాను కదా, మా యొక్క సండే స్కూల్ పిల్లలు ఒక మనవి పెట్టారని. ప్రసంగికులు వచ్చిన తర్వాతే వారు చేస్తా అన్నారు. మళ్ళీ స్టీవెన్సన్ గారు అది అయిన తర్వాత ఆరాధనలు నడిపిస్తారు, తర్వాత మనం దేవుని వాక్య భాగంలోకి వెళ్తాం. ఈ సభ్యుల్లో సండే స్కూల్ చిల్డ్రన్ వచ్చి ఒక సాంగ్కి డ్యాన్స్ చేయాల్సిన కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ఏసయ్య ఊసే చెప్పమా ఊరకనే ఉంటే తప్పమా ఏసయ్య ఊసే చెప్పమా
మాటలు బిగ్గరగా కొట్టండి, నాకు అయిపోద్ది, రేపు అసలే ఆదివారం కనబడాలి గలకి. ప్రియులరా, మరి దైవజనులు కూడా మన మధ్యలోకి వచ్చారు. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు అందరు లేచి నిలబడినట్లయితే మనం కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించుకుని తదుపరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్లయితే కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని మన ఈ సమయంలో మనకి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు పైకెద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని మనం ఆహ్వానిద్దాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ముఖకాంతిని మనం అనుభవిద్దాం. రెడి చేతుల పైకెత్తి మనల్ని మనం మైమర్చిపోయి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు ఆశిస్తుండగా, ప్రాణాత్మ దేహాలని ప్రభుకు సమర్పించుకుంటూ ప్రభు వైపు మనం చూస్తూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆ సెరాపులు కెరూబులు ఆయన్ని కొనియాడుతూ ఉన్నాయి. అలాంటి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడిని రెడి చేతులపైకి దేని స్తోరు చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఓ రబా షదాల కమార సదాలికార. ప్రతి ఒక్కరూ కూడా అగ్ని జ్వాలలు వంటి నేత్రములు కలిగిన వాడికి, అపరంజి వంటి పాదములు కలిగిన వాడికి, నిన్న నేడు నిరంతరం మారని వాడికి, అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవునికి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నివసించు వాడికి, ఆదియు అంతమైన వాడికి, అల్ఫయు ఒమేగి అయిన వాడికి, ప్రతి ఒక్కరూ కూడా రెండు చేతులపైకి దేని స్తోరు చేద్దాం. ప్రభుని కొనియాడదాం. ఎవరికి వచ్చినట్టు వారే మీకు తెలిసిన నామములతో ప్రభుని కొనియాడండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ సమయంలో మౌనంగా ఉండొద్దు. థ్యాంక్ యూ జీసస్. వి వర్షిప్ యు. లెట్స్ ఎంజాయ్, లెట్స్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ప్రెజెన్స్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ అరేనా. వి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మా మధ్యలోకి రావా మహిమ గల దేవా, మా మధ్యలోకి రావా మహిమ గల దేవా, ఆశ్చర్యకార్యాలను మాలో జరిగించవా, ఆశ్చర్యకార్యాలను మాలో జరిగించవా, మా మధ్యకు రావా కార్యాలు చేయవా, మా మధ్యకు రావా కార్యాలు చేయవా, మా మధ్యలోకి రావా మహిమ గల దేవా. దేవుని సన్నిధిని ప్రసన్నతను మన మధ్యకి ఆహ్వానిద్దాం. మన బలహీనతలు తొలగించబడడానికి, ఆయన శక్తి ప్రభావంతో మనం నింపబడడానికి ఆయన అభిషేకాన్ని, ఆయన ఆత్మను మనం కోరుకుందాం. అద్భుతాలు చేసే దేవుడి రాత్రి మన మధ్య తన ఆత్మ సంచారాన్ని ఉంచాడు. మన మధ్య ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నాలోని అంధకారమును తీసివేయవా, నాలోని అంధకారమును తీసివేయవా, నీకిష్టమైన కార్యములు కలుగజేయవా, నీకిష్టమైన కార్యములు కలుగజేయవా, మా మధ్యకు రావా కార్యాలు చేయవా, మా మధ్యకు రావా కార్యాలు చేయవా, మా మధ్యలోకి రావా మహిమ గల దేవా, ఆశ్చర్య కార్యాలను మాలో జరిగించవా, ఆశ్చర్య కార్యాలను మాలో జరిగించవా, మా మధ్యకు రావా కార్యాలు చేయవా, మా మధ్యకు రావా కార్యాలు చేయవా.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన ఆయన, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవుడు, ఈ రాత్రి మా స్తుతుల మీద కూడా ఆసీనుడు అయినందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెసెన్స్ టు నైట్. కంటిన్యూ టు విజిట్ అస్ లార్డ్. చివరి వరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాను. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా మార్గ మధ్యలో ఉన్న వేగిరి బిడ్డ త్వర త్వరగా ఈ స్థలానికి తీసుకుని రండి. నీ ప్రజల మీద, మా అందరి మీద నాయన మీ ఆత్మను కృమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మా స్తుతులు అంగీకరించినందుకు వందనాలు. జరగబోతున్న కార్యక్రమాలు అన్నింటిలో చివరి వరకు మీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని, ఈ కూటాన్ని ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. కూర్చుందాం. దయచేసి మీ ఎదురు చైర్స్ ఉంటే మీరు ఎదురుకు రావాలి. అవసరం ప్రత్యేకంగా సచివాలు, తర్వాత బయట ఎవరు కూడా నిలబడకండి, వచ్చండి. దేవుని వాక్యానికి మనం వచ్చిన్నాం. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఇక జరిగిన మూడు సెషన్స్ కూడా దేవుడు అద్భుతంగా ఆయన సేవకులు వాడుకున్నారు. ఉదయకాలం వచ్చిన వారు దైవశనులు సుదర్శన్ బాబు గారు థ్యాంక్ యూ జీసస్. నాకు మైక్ లేకపోయినా పర్లేదు, నేను 60 మంది క్లాసు ఉన్న వాళ్ళు కూడా చెప్పాను టీచింగ్, నో ఇష్యూ. ఓకే, ఉదయకాలం ఏం చెప్పారు మొట్టమొదటి సెషన్లో? ఎంతమంది గుర్తుంది చెప్పండి అబ్బా. మరలా అనేది గుర్తుందంట. ఓకే, సెకండ్ టచ్ అనే విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే మరి శామ్యూల్ సుధాకర్ గారు దేవుని వాక్యాన్ని అందించినప్పుడు ఆయన కూడా Psalm 51 చెప్పుకుని వస్తూ మన అందరి దగ్గర నుంచి కూడా దేవుడు కోరుతుంది ఏంటంటే ఒబీడియన్స్. మాట వినుట బలులు అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టము. రెండు చేతులపైకి దరిస్తూ చేద్దాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఏమాత్రం కూడా సమయం వృధా కాకుండా ఐ వెల్కమ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ చెన్నై, రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ సుధాకర్ గారు, టు కమ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ నైట్. వస్తుండగా చప్పట్లు కొడదాం. అలాగే దయచేసి సుదర్శన్ బాబు గారు తెలుగులో అనువాదం చేయాల్సిన కోరుతున్నాను.